అంటే మనం ఈ కోవిడ్ టైం లో అందరూ కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది కదా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ అప్ చేయాలన్న మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వర్క్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక వాకింగ్ ఓ జాగింగ్ ఓ లేకపోతే వెయిట్ ట్రైనింగ్ ఓ ఏదో ఒకటి ఉండాలి కొన్ని రోజులు ఇంట్లో చేయటం మొదలు పెట్టాను ఒక రెండు మూడు నెలలు ఇంట్లో చేశాను ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెంకట గారి దగ్గరికి కలిశాను తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు జిమ్కి వస్తే బాగా ఒక ప్రొఫెషనల్గా ఉంటుందని చెప్పేసి జిమ్లో చేశాను చేసిన తర్వాత ఇంకా బాడీలో చేంజెస్ అవి కనిపించిన తర్వాత సిక్స్ ప్యాక్ కూడా చేసేస్తే పోలేదు అనిపించింది ఇక ఆయన కూడా ఎంకరేజ్ చేశారు సిక్స్ ప్యాక్ చేయొచ్చు అని చెప్పేసి దాంతో అనుకోకుండా అంటే ముందు ఎప్పటి నుంచో గోల్ పెట్టుకొని చేయటం కాదు క్యాజువల్గా అట్లా హెల్త్ కోసం మొదలుపెట్టింది ఇక సిక్స్ ప్యాక్ అనేది హెల్త్లో పెనకల్ అంటాం అంటే పర్వతారోహణలు చేసేవాళ్ళు పర్వతాలు ఎక్కేవాళ్ళు ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఒక పెనకల్ అది ఎక్కేసారంటే ఇక మొత్తం హైయెస్ట్ గోల్ అనమాట సో ఫిట్నెస్లో సిక్స్ ప్యాక్ చేయటం అనేది పెనకల్ ఆఫ్ ఫిట్నెస్ అంటాం కాబట్టి ఆయన వెంకట గారు చెప్పిన తర్వాత ఇక అది కూడా ఓ నాలుగు నెలలు చేసేస్తే పోవాలని చెప్పేసి అది కంటిన్యూ చేయటం క్యాజువల్గా అంటే సీరియస్గా అనుకోకుండా మొదలు జర్నీ మొదలుపెట్టి హెల్త్ కోసం మొదలుపెట్టి చివరికి సిక్స్ ప్యాక్తోనే ఎండ్ చేయడం జరిగింది అంటే నేను 57లో సిక్స్ ప్యాక్ చేశాను ఏజ్ అనేది అసలు బ్యారియర్ కాదండి ఫిట్నెస్లో ఏ ఏజ్లోనైనా సరే 70 ఇయర్స్ 80 ఇయర్స్లో కూడా అంటే మన దగ్గర తక్కువగానే వెస్ట్రన్ పీపుల్ 70s 80s లో కూడా జిమ్కి వెళ్ళటం వెయిట్ ట్రైనింగ్ చేయటం అనేది జరుగుతుంది ఏజ్ అనేది అసలు కన్స్ట్రెయింటే కాదు సిక్స్ ప్యాక్ ఫిట్నెస్లో అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది యంగ్స్టర్స్ చేశారనుకోండి వాళ్ళు ఒక 6 నెలలు చేశారనుకోండి ఏజ్డ్ పీపుల్ 60s లో చేయాలనుకోండి వాళ్ళు ఒక 1 ఇయర్ టైం పెట్టుకోవాలి అంతేగాని ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు అసలు ఎట్ 70 కూడా సిక్స్ ప్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మనం యూట్యూబ్లో చూస్తే మన దగ్గర తక్కువగానే వెస్ట్రన్ పీపుల్ 70s 75లో కూడా సిక్స్ ప్యాక్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వస్తుందండి ఒకసారి మొదలైన తర్వాత ఏమవుతుందంటే లాస్ట్ 2 మంత్స్లో 1-2 సార్లు కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది తర్వాత ట్రైనరు అక్కడ రోలు ట్రైనర్ రోల్ బాగా ఉంటుందండి మోటివేట్ చేయాలి ట్రైనర్ మోటివేట్ చేసేసి అవసరమైతే కొంచెం పేస్ స్లో డౌన్ చేసి కంటిన్యూ చేయించాల్సి ఉంటుంది ఒక్కసారి మన మొరెల్ కొంచెం లోగా ఉన్నప్పుడు ట్రైనర్ మరీ హార్డ్గా పుష్ చేయకూడదు కొంచెం ఎంకరేజ్ చేస్తూ అవసరమైతే ఆ రోజు కొంచెం స్లో డౌన్ చేసి లైటర్ వేలో వెళ్ళి చేసినప్పుడు కంటిన్యూ అవుతారు అదే ఒకసారి నా గోలు నేను డిసెంబర్ లేదా జనవరి 1 పెట్టుకున్నాను కాబట్టి అతన్ని ఈ లోపల చేయాలని చెప్పేసి పుష్ చేశాడనుకోండి మొదటికే ప్రమాదం వస్తుంది జారుకునే అవకాశం ఉంటుంది ఎక్కువగా సో నాకు అలాంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ట్రైనర్ నా మూడును బట్టి అతని ట్రైనింగ్లో ఈరోజు ఎక్కువ వెయిట్ చేయించడం తక్కువ వెయిట్ చేయించడం లేదంటే ఈరోజు అబ్డామినల్ ఎక్సర్సైజ్ యాప్స్ ఉండాలా వద్దా అనేది అది దెన్ అండ్ దేర్ ఓ డెసిషన్ తీసుకొని ఆ చేంజ్ చేయటం వల్ల ఇబ్బంది ఏమనిపించలా దీంట్లో డైట్ నా దృష్టిలో అండి డైట్ అనేది 90% ప్లేస్ ఎ రోల్ రోజు 3 గంటలు ట్రైనింగ్ చేసి డైట్లో మీరు ఇంతకుముందే తిన్నట్టుగా తిని ఏమి చేంజ్ ఇంత కూడా 1 గ్రామ్ ఏమి చేంజ్ చేయలేదనుకోండి మీకు ఎవరికి అంటే బాడీ షేప్లో తేడా రాదు హెల్త్ పెరుగుతుంది మసిల్ మాస్ పెరుగుతుంది కానీ బాడీ షేప్లో ఏం తేడా రాదు మీరు జిమ్కి వెళ్తున్నారు రోజు 2 గంటలు కష్టపడుతున్నారు అనేది కూడా అవతల వాళ్ళకి తెలియదు 90% డైట్ రోల్ ఉంటుంది ఎప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ రెండు కూడా బ్యాలెన్స్ అయితే అంటే బండి రెండేడ్ల బండి లాంటిది అనమాట రెండేడ్లు ఈక్వల్గా కదిలితేనే ఆ బండి కదిలినట్టుగా దీంట్లో డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ఓన్లీ డైట్ చేసేస్తే నీరసపడిపోతారు ఉన్న మసిల్ అంతా కూడా పోతుంది ఓన్లీ డైట్ ద్వారా తగ్గాలనుకోండి తగ్గాలంటే మసిల్ కూడా పోతుంది ఫ్యాట్తో పాటు మసిల్ పోయి మొత్తం కూడా వేలాడిపడిపోతాయి ముసలి వాళ్ళు మనం చూస్తాం కదా మసిల్ అంతా జనరల్గానే ఎవ్రీ 10 ఇయర్స్ కండి మనిషికి ఒక 2% మసిల్ పోతుంది మనం ఏమి చేసినా చేయకపోయినా కూడా నేచురల్గానే అదే ఈ డైట్ అంటే ఎక్సర్సైజ్ లేకుండా డైట్ చేశారనుకోండి అది ఇంకా ఎక్కువ పోతుంది మొత్తం మసిల్ పోతుంది ఫ్యాటు పోతుంది చూస్తే మనిషి ఎందుకు చేశాడు జబ్బు పడ్డోళ్ళలాగా జబ్బు మనిషిలాగా కనిపిస్తాడు యాక్చువల్గా నేను సిక్స్ ప్యాక్ చేసి ఒక కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు చూసిన తర్వాత అనూహ్యమైనటువంటి మోటివేషన్ అండి నన్ను చూసిన తర్వాత కనీసం ఒక 25 మంది యంగ్స్టర్స్ కానివ్వండి నా ఏజ్ వాళ్ళు కానివ్వండి జిమ్ముల్లో జాయిన్ అవ్వటం లేదా యోగా క్లాసులు జాయిన్ అవ్వటం లేదా ఇంట్లో
డంబెల్స్ తెచ్చుకొని చేయటమో లేదా వాకింగ్ పోవటమో కనీసం 5 మంది ఇమిడియట్గా మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా అంటే ఈ కోవిడ్ ఈ టైం వలన నేను క్లాసెస్ ఇంకా ఆఫ్లైన్ క్లాసులు మొదలుపెట్టలేదు కాబట్టి చాలామందికి తెలియదు, ఓన్లీ ఏ ఫ్యూ పీపుల్. ట్రమండస్ మోటివేషన్ ఉందండి. తర్వాత హెల్త్ గురించి అడగటం, అది సాధ్యమేనా, మేము ఏమన్నా అవుతుందేమో బాడీ వెయిట్ ట్రైనింగ్ చేయడానికి భయపడ్డవాళ్ళు కూడా నేను వర్కౌట్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు చాలా మోటివేట్ అయ్యారు, కాన్ఫిడెన్స్ గెయిన్ చేశారు. ఇట్లా ఒక రకంగా నా కోసం చేసినా కూడా ఇది నా ప్రొఫెషన్కి కూడా బాగా ఉపయోగపడేట్టుగా ఉంది. అంటే చాలామందిని ఇన్స్పైర్ చేయొచ్చు, వర్క్ చెప్పడం కంటే కూడా చేసి చూపిస్తే దట్ విల్ బి ఈజియర్ అని చెప్పేసి అనిపించింది. దిస్ ఇస్ ఎ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ టు మై కెరీర్ ఆల్సో. పాండమిక్ తర్వాత బేసిక్గా జిమ్కి వచ్చే రేషియో చాలా తగ్గిపోయిందండి, ఓన్లీ యంగ్స్టర్స్ ఎక్కడే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ టైంలో కూడా ఈ వర్లీ గారు 57 ఇయర్స్ సిక్స్ ప్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు చాలా బాగా కిక్నిచ్చింది. ఎందుకంటే 45+ వాళ్ళు ఎవరూ కూడా బయటికి వెళ్ళి యాక్టివిటీ చేయడానికి లేకపోతే గెట్ టుగెదర్ అవ్వడానికి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన జిమ్కి వచ్చి ఆయన బాడీని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటా ఎంతోమందిని మోటివేట్ చేశారు. ఎంతోమందిని కాదు, నన్ను కూడా మోటివేట్ చేశారు చెప్పాలంటే. ఎందుకంటే లాక్డౌన్లో చాలామంది ఇంటికి వచ్చి ట్రైన్ చేస్తామంటే నేను అన్నాను, ఎందుకులేండి పరిస్థితులు బాగాలేదు కదా, మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి, క్యాలరీస్ తక్కువ తీసుకోండి, క్యాలరీస్ని కొంచెం డిఫిషియేట్ చేయండి, డైలీ ఇంట్లో కుదిరితే ఏదైనా వాకింగ్ అలాంటిది ఏమైనా సైకిల్ ఏదైనా చేసుకోండి అంటే మనకు రిస్క్ కదా ఎందుకు అనుకున్నా. కానీ ఆ రిస్క్ని కూడా ఈయన బ్రేక్ చేసి ఈ లాక్డౌన్ వన్స్ లాక్డౌన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఫస్ట్ సీరియస్గా స్టార్ట్ చేసి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు. బేసిక్గా ఫస్ట్ ఆయన బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటే సరే రండి చూద్దామని చెప్పాను. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనలో డెడికేషను చాలా పీక్స్లో ఉంది. ఆయన టార్గెట్టు ఫిట్ అండ్ హెల్దీ ఫస్ట్ పాయింట్, మెంటల్ వెల్బీయింగ్ ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలని అనుకునేవాళ్ళు. సో స్లోగా ఆయనంతటికి ఆయనే టార్గెట్ని ఆయనే చేంజ్ చేసుకున్నారు, మరి నేనేం చేయలేదు. సార్ సిక్స్ ప్యాక్ చేస్తే ఎలా ఉంటుందండి, సిక్స్ ప్యాక్ అనేది ఫిట్నెస్ ఎవరెస్ట్ అండి, మీరు చేస్తారంటే చేయండి అంటే ఆయన చేద్దామండి. సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి. సో ఈ ట్రైనింగ్లో మనం ఏం చెప్తే అదే హ్యాపీగా చేశారు ఆయన. డైట్ కూడా బేసిక్ అందరూ ఏమంటారంటే డైట్ సాక్రిఫైస్ చేస్తేనే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది అంటారు. డైట్ సాక్రిఫైస్ చేస్తే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు, డైట్ని ఎంజాయ్ చేస్తే అవుద్ది, ఎక్సర్సైజ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అవుద్ది ట్రాన్స్ఫర్మేషన్. సాక్రిఫైస్ చేస్తే సస్టైనబిలిటీ ఉండదు, పోద్ది. ఒక్కొక్కసారి కొంచెం డౌన్ అయ్యేవాళ్ళు అయినా సరే నేను మాట్లాడే 2-3 మాటలకి నేను ఎలా అయినా సరే మీ ఏజ్కి వచ్చేసరికి నేను మీలాగా ఫిట్గా ఉండాలి అనగానే మాస్టర్ రెండు చేద్దాం వర్కౌట్, ఇంకెన్ని సెట్స్ ఉన్నాయి అనేవాళ్ళు. ఇంకొక 2 సెట్స్ ఉన్నాయి అంటే ఎంతముందు మధ్యలో ఆపేసాం కదా అది కూడా కౌంట్ చేసుకోవద్దు, మళ్ళీ చేస్తా ఆ సెట్ కూడా అనేవాళ్ళు. సో ఇలా ఆయన్ని ఆయన ఏజ్ని ఒకసారి రిమైండ్ చేస్తా, మీరు చేసే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, సో మీ ఏజ్లో నేను ఇలా మీలాగా ఫిట్గా ఉంటే చాలు అని అనుకుంటున్నాను అనగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది ఫ్యాక్ట్ బేసిక్గా. చాలా స్పెషల్ కేసు అండి. ఎంత స్పెషల్ కేస్ అంటే 15 కేజెస్ 6 మంత్స్లో తగ్గడం ఇట్స్ వెరీ పాసిబుల్ థింగ్. కానీ ఆ 15 కేజెస్ తగ్గి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం అనేది చాలా తక్కువ రేషియో. ఆ రేషియోలో మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ 55+, సౌత్ ఇండియాలో ఎవరు కూడా 55+ 57 ఇయర్స్ సిక్స్ ప్యాక్ చేసిన వాళ్ళు లేరు. బేసిక్గా 45 దాటగానే బోన్ డెన్సిటీ తగ్గిపోతుందని మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. మెట్లు ఎక్కకూడదు, ఎక్కువ వాక్ చేయకూడదు, పరిగెత్తకూడదు, థ్రెడ్మిల్ చేయకూడదు, ఈ మైండ్ సెట్లో దిగిపోతారు. సో దీని తర్వాత ఏం తిన్నా ఇది మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు, మనకు అంత అబిలిటీ లేదు, అది తినకూడదు, నైట్ టైం నాన్ వెజ్ తినకూడదు. సో ఈ మైండ్ సెట్లో 50 ఇయర్స్కి ప్రిపేర్ అవుతుంది, దాన్ని బ్రేక్ చేశారు ఈయన. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడియో చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ద ఏజ్ ఆఫ్ 48 ఇయర్స్ 49 ఇయర్స్ వాళ్ళు కూడా వివిఐపీస్ ఒక 4 మెంబర్స్ సిక్స్ ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయిపోయారండి. ఫిక్స్ అయిపోయి సీరియస్గా అంతకుముందు వీక్లీ 3 డేస్ వచ్చేవాళ్ళు ఇప్పుడు వీక్లీ 6 డేస్ రావడం స్టార్ట్ చేశారు. ఏ డైట్ నేను చెప్పిన డైట్ చేస్తున్నారు. ఇక డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ అండి. కొంతమంది 50 ఇయర్స్ సో ఎక్కువగా పరిగెత్తకూడదు అంటారు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అంటారు, వాళ్ళ బోన్ డెన్సిటీ తక్కువ ఉన్నట్టు, వాళ్ళకి ఏదైనా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు, లేదా ఓవర్ వెయిట్ ఒబిసిటీలో ఉన్నట్టు. సో వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి మన ప్రోగ్రామ్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసుకోవాలి. వాళ్ళ బాడీ టైప్ను బట్టి మన న్యూట్రిషన్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. సో వాళ్ళ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు అంటే ఎక్స్పెండిచర్, క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, దాన్ని బట్టి క్యాలరీస్ మనం ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది ఒక సిస్టమాటిక్ వే మనం క్రియేట్ చేసుకుంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్ వాళ్ళకైనా అవుతుంది. బట్ 50+ వాళ్ళకి కొంచెం కష్టమైన థింగ్, ఎందుకంటే నేచురల్ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది.
కానీ దాన్ని వర్లు గారు బ్రేక్ చేశారు. యాక్చువల్గా పర్సనల్ మోటో ఏంటంటే నేను ఫిట్గా ఉండాలి, మా వాళ్ళు నా చుట్టూ వాళ్ళు కూడా ఫిట్గా ఉండాలి, ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ అనేది నాకు చాలా ప్యాషన్ అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ సిక్స్త్ నుంచి కూడా నేను స్పోర్ట్స్ పర్సన్ని. మా స్కూల్ నుంచి డిగ్రీ వరకు 100 మీటర్ స్ప్రింట్ నేనే ఫస్ట్. సో అదే అది స్లోగా స్లోగా ఆ బాడీ పైన, బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ పైన అలా క్రియేట్ అయింది.